निजामाबाद जिला मुक्कल मंडलम रेंजर्ल ग्रामा की चंद्र गड्ढम रामरेड्डी 1996 లో బుల్లెట్ కొనుగోలు చేశారు. కొన్నాళ్లు నడిపి ఆ బుల్లెట్ ని అమ్మేశారు. అయినా బుల్లెట్ మీద ప్రేమ తగ్గని రామరెడ్డి మళ్ళీ 1997 లో బుల్లెట్ కొనుగోలు చేసి 2015 సంవత్సరం వరకు బుల్లెట్ ను నడిపారు. తర్వాత మళ్ళీ బుల్లెట్ అమ్మేసి 4 సంవత్సరాల పాటు వేరే బండిని నడిపి మళ్ళీ బుల్లెట్ పై మక్కువతో బుల్లెట్ ని తీసుకొని నడిపారు. ఇక ప్రస్తుతం అసలు విషయం ఏంటంటే ఈయన బుల్లెట్ ని ఎడమ చేతితో స్టార్ట్ చేస్తారు. ఇక చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గడ్డం రామరెడ్డి అని పిలవకుండా బుల్లెట్ రామరెడ్డి అని పిలుస్తారు. ఇక మొత్తానికి ఈయన ఇంటి పేరు కాస్త బుల్లెట్ రామరెడ్డిగా మారిపోయింది. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ముక్కల్ మండలం రెంజర్ల గ్రామం. నేను వచ్చేసి నాకు బుల్లెట్ అంటే చిన్నప్పటి నుంచి మక్కువ. ఆ మక్కువతోని 96 లో డీజిల్ బుల్లెట్ కొనుగోలు జరిగింది. అది కొన్నాళ్ళకు అమ్మేసి మరి 97 లో పెట్రోల్ బుల్లెట్ తీసుకురావడం జరిగింది. ఆ పెట్రోల్ బుల్లెట్ని దాదాపు 2005 దాకా నిరంతరంగా నడిపించా. అప్పుడు మా ఊళ్ళో మా విలేజ్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ వస్తుంటే మరి గడ్డన్ రామరెడ్డి ఇల్లు ఎక్కడ అంటే గడ్డన్ రామరెడ్డి కాదు అతను బుల్లెట్ నడిపిస్తాడు చూడు అతనా అని అంటే అవును బుల్లెట్ నడిపిస్తాడు నాకు బుల్లెట్ ఉంటుంది అనేది చెప్పడం వల్ల అలాగే చూసుకున్నట్టయితే దాదాపు మన బాల్కొండ మోర్తాడ్ భీమ్గాల్ చుట్టుపక్కల ఎటువంటి ఏరియాలో చాలా బండ్లు తక్కువ ఉండేవి పెద్ద పెద్ద వాళ్ళు నడిపించేవారు. అప్పుడు నేను యువకుడిని ఈ యువకుడు డిస్కపోతున్నాడు వీడు బుల్లెట్ నడిపిస్తుండ్రా బాబు అది బుల్లెట్ రామరెడ్డి అంటే వీడే అని నాకు నామకరణం చేసినటువంటి మిత్రులకు స్నేహబిసులకు చుట్టాలకు బంధువులకు నాకు ఉన్నటువంటి పరిచయస్తులకు అందరికీ మీడియా మిత్రులు ముఖ్యంగా ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ఈ బుల్లెట్కి ఇంకా పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సాధారణంగా అందరూ సెల్ఫ్తోని లేదంటే కిక్కుతోని కొట్టేవారు కొడతారు. కానీ నేను చేతితో కొట్టడము ఆ బుల్లెట్ స్పెషల్. చేతితోని కూడా ఆ బుల్లెట్ని పాత బుల్లెట్కు ఆంపైర్ ఉంటుంది ఆంపైర్ సెట్ అయినప్పుడే కొట్టాలా లేదంటే చేతితో అని కళ్ళ నిరిగిపోతుంది. అటువంటిది కూడా చేతితోని కొట్టి చాలాసార్లు అంటే కొన్ని వందల సార్లు నిరూపించడం జరిగింది.